చైనా ఇరాన్ డీల్ దీని గురించి నిన్నటువంటి చూస్తే పెద్ద ఎత్తున ప్రచారం ఇంతకుముందే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా పోస్ట్ చేసాం ఇక్కడ భారత్ లాస్ అయిపోయింది అన్నటువంటి కాన్సెప్టు దీనికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా చెప్పుకున్నాం ఇందులో ఏంటంటే ఇరవై ఐదేళ్ల పాటు చైనా అటు పక్కన ఇరాన్లో పెట్టుబడులు పెడుతుంది నాలుగు వందల బిలియన్ డాలర్ల విలువైనటువంటిది ఇది తాజా ఒప్పందం ఇరవై ఐదేళ్ల పాటు అత్యంత చౌకైన ధరకే చైనాకు ఇరాన్ చమురు సరఫరా చేస్తుంది ప్రతిఫలంగా ఇరాన్లో చైనా భారీ పెట్టుబడులు పెడుతుంది అలాగే ఇక్కడ ఈ ఒప్పందంలో కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు పరిశ్రమలు సాంకేతికత ఇంధన రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించుకోవడమే దీని లక్ష్యం మొత్తం పద్దెనిమిది పేజీల డాక్యుమెంట్ని న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది ఇందులో ఇరాన్లోని చమురు సహజ వాయువు పరిశ్రమల్లో చైనా రెండు వందల ఎనభై బిలియన్ డాలర్లు ఇరా రవాణా సదుపాయాల నిర్మాణం మీద మరో నూట ఇరవై బిలియన్ డాలర్లు వచ్చే ఇరవై ఐదేళ్ల పాటు అత్యంత చౌకైన ధరకే చైనాకు ఇరాన్ ముడి చమురు సహజ వాయువు సరఫరా ఫైవ్ జీ సాంకేతిక అభివృద్ధిలో ఇరాన్కి చైనా సహాయం బ్యాంకింగ్ టెలికమ్యూనికేషన్లు పోర్టులు రైల్వేలతో పాటు ఇరాన్ చేపడుతున్నటువంటి భారీ ప్రాజెక్టులోనూ చైనా భాగస్వామ్యం రెండు దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చైనా ఇరాన్ కలిసి ఆయుధాల తయారీ నిఘా సమాచారం పంచుకోవటం ఇది దానికి సంబంధించినటువంటి ఒప్పందం దీని మీద భారత్ మీద ఇది భారత్ లాస్ అయిపోయింది వాస్తవంగా దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తగ్గిపోతాయి చైనా నిర్మిస్తున్నటువంటి గ్వాదర్ పోర్టుకి పోటీగా పెట్టినటువంటి చాబాహర్ పోర్టుని వల్ల ఇప్పుడు ప్రయోజనం ఉండదు అనేది పోర్టు పోర్టుగానే ఉంటుంది మన దగ్గర సరే వద్దంటే రేపు వద్దున అది కూడా ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ లాగానే ఆగిపోతుంది ఇక్కడ లాభం నష్టం ఇద్దరికి లాభం ఇద్దరికి నష్టం చైనాకి ఇరాన్కి ఇప్పుడు అణుకర్మాగారానికి పెద్ద ఎత్తునే ఇక్కడ ఇరాన్కి మనం శత్రువులం కాదు మిత్రులమే కాకపోతే అది మనకంటే పెద్ద మిత్రుడు అని చైనాతో దోస్తి చేసింది ఎందుకు అవసరం ఏంటి అమెరికా ఆంక్షల వల్ల అది ఐసోలేట్ అయింది కాబట్టి బాగా అమెరికా స్థాయి ధనవంతమైనటువంటి దేశం లేదా అమెరికా తర్వాత స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి తనకి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి అంశం ఉంది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్కి ఇరాన్కి అస్సలు పడదు ఇరాన్లో ఏ పని చేసినా ఇజ్రాయెల్ కొట్టేస్తూ ఉంటుంది ఎందుకు ఇజ్రాయెల్ పాలసీ ఏంటి తన ప్రత్యర్థులు బలపడకూడదు ఇప్పుడు చైనా అక్కడికి ఆయిల్ నిల్వల్ని కొనుక్కెళ్తుంది ఆయిల్ నిల్వలు కొనుక్కుపోయేటువంటి వాటి మీద రేపొద్దున ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అక్కడి నుంచినే దాడి చేపిస్తుంటుంది అప్పుడు చైనాకి డబ్బులు చైనా దగ్గరికి ఆయిల్ వస్తాయి కదా అది డబ్బులు ఇచ్చేది రెండవ పాయింట్ సరే ఆయిల్ వరకు వ్యాపారం చేసుకుంటారు అనుకున్నాం మిగతా అది ఆయుధ కర్మాగారాలు అణు కర్మాగారాన్ని ధ్వంసం చేసే అవతల పడేసింది ఇజ్రాయెల్ ఇరాన్ నోరు మూసుకు కూర్చుంది ఎందుకు ప్రపంచం దృష్టిలో బయటపడుద్ది అనేది ఇప్పటిదాకా అనుపరి అనుభవములు ఏమి మా దగ్గర లేవని చెప్పి అది కాస్త తయారు చేస్తున్న కర్మాగారమే పేలిపోతే దిక్కుమొక్కు లేదు అదే బాగా లాస్ అయింది ఆ నేపథ్యంలోనే అటు పక్కన చైనాతో సంబంధాలు నేర్పుకుంటున్నటువంటి పరిస్థితి భారత్ పరంగా లాశ ఏంటంటే ఒక మిత్రుడు తక్కువకు పెట్రోల్ ఇచ్చేటువంటి వాళ్ళు తగ్గారు కరెక్ట్ నో డౌట్ అందులో అయితే సేమ్ టైం మనం వియత్నాం దగ్గర చమురు నిల్వల్ని అన్వేషిస్తున్నాం రెండో పక్కన ఇప్పటికే ఆయిల్ ప్రత్యామ్నాయ వినియోగం మీద పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్లా సోలార్ మీదను కాన్సన్ట్రేట్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు కల్లా మనం పెద్ద ఎత్తున భారతదేశంలో వెహికల్ మూమెంట్లోనే ఆయిల్ లేకుండా ఈ బ్యాటరీస్ అంటే సోలార్ పవర్ బ్యాటరీస్తో నడిపించేందుకోసం కసరత్తు చేస్తున్నాం అది జరిగితే ఇరాన్తో ఒప్పందం వల్ల మనకు ఒరిగేటువంటిది ఏం లేదు మనకు కావాల్సినటువంటిది లిమిటెడ్ లిమిటెడ్ ఆల్రెడీ మనకి సప్లై చేయడానికి ఉంది అయితే ఒక మిత్రుడు కోల్పోయారు మిత్రుడు అనుకోవడానికి గతంలో కాశ్మీర్ అంశంలో ఇరాన్ మనకేం సహకరించలా కాశ్మీర్ పరిణామాల సందర్భంలో ఏమీ ఇరాన్ మనకి సహకరించి పాకిస్తాన్ కంట్రోల్ చేయలే పాకిస్తాన్ దుర్మార్గాల నుంచి ఏమి ఇరాన్ మనకి షెల్టర్గా ఏమి నిలబడలేదు వాడి అవసరం కోసం మనకు కాయలు అమ్ముతాడు మన అవసరం కోసం వాడిని కంటిన్యూ చేస్తుంటాం అమెరికాని కాదని కూడా వాళ్ళకి సాయం చేసాం మనం అమెరికాని ఒప్పించి మరి ఆరు నెలలపాటు అదనంగా మనం చేసాం కానీ కీలకమైన సీఏఏ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ భారత్ వ్యతిరేకంగానే మాట్లాడింది అది కాబట్టి ఇక్కడ లాస్ ఏంటి లాభం ఏంటి అనేకంటే కూడా దీర్ఘకాలిక వ్యూహం ఇరాన్కి చేయడానికి అవసరం అదే సందర్భంలో భారతదేశం తన బాగు తను చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది